ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట? నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేస్తాడా, చేస్తే ఎవరు ఇన్ ఎవరు అవుట్. ప్రస్తుతం 2.5 సంవత్సరాల సగం పీరియడ్ దాటిపోయి 7 నెలలు గడుస్తూ ఉన్న సందర్భంలో, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 2.5 సంవత్సరాలు కాగానే మంత్రివర్గంలో 90% మార్పు ఉంటుంది అని చెప్పి చెప్పిన మాటని పట్టుకొని ఈ రోజున అనేక ఊహాగానాలు బయలుదేరాయి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం కానీ, చేస్తే మరి వచ్చే ప్రయోజనం కానీ, చేయకపోతే వచ్చే ప్రయోజనం కానీ అన్నీ బేరీజు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అసలు మంత్రివర్గం అవసరమే లేదన్నట్టుగా ఈ 2.5 సంవత్సరాలు దాటి 7 నెలలు అవుతున్న పరిపాలనలో మనకు కనపడతా ఉంది. ఏ మంత్రి యొక్క శాఖలో ఆ మంత్రి నిర్ణయాలు తీసుకోలేడు, అన్ని శాఖల్లో జగన్మోహన్ రెడ్డే నిర్ణయం తీసుకుంటాడు, మంత్రి వచ్చి సంతకం పెట్టి వెళ్ళడమే. అలాగే తన శాఖ గురించి ఏ మంత్రిని గుచ్చిగుచ్చి అడిగినా అతను సమాధానం చెప్పలేని స్థితిలో పరిపాలన ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఏ మంత్రిని జగన్మోహన్ రెడ్డి పెద్దగా కేర్లోకి తీసుకునే పరిస్థితి కూడా లేదు. కేవలం మంత్రివర్గం కూర్చాలి కనుక కూర్చాడు. మరి తర్వాత వాళ్ళ పనితీరు కానీ, లేకపోతే వాళ్ళ పనితీరు వలన పార్టీకి ప్రభుత్వానికి వస్తున్న నష్టం కానీ, వాళ్ళని మారిస్తే కొత్త వాళ్ళని పెడితే పార్టీకి ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం కానీ జగన్మోహన్ రెడ్డి ఆశిస్తాడా? అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లెక్కలోకి తీసుకున్నప్పుడు వాళ్ళ వలన ప్రయోజనం కలిగిందని కానీ కలగలేదని కానీ ఆలోచించే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ మార్చాడే అనుకుందాం, 90% మారుస్తానని నేను ముందే చెప్పాను గనక అని, మరి మార్చేటట్లయితే ఆ 90%లో ఎవరుండాలి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రుల్ని మార్చగలడా? మారిస్తే వాళ్ళు కామ్గా కూర్చుంటారా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కొంచెం బలహీనమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజున అనవసరంగా కెలికి మంత్రివర్గంలో నుంచి బయటికి పంపించి వాళ్ళని ఖాళీగా కూర్చోబెడితే వాళ్ళు పార్టీకి విధేయంగా ఉంటారా, లేకపోతే పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లేకపోతే మరి పార్టీ మంత్రి పదవి కోసం ఆశిస్తున్న వాళ్ళు, ఆశావహులు కూడా గొప్ప ఇప్పుడున్న మంత్రివర్గం కంటే గొప్పగా ఏదో మరి రిజల్ట్ సాధించి చూపించే వాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పనికి పనిగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి పార్టీని సపోర్ట్ చేస్తా, చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడే అంబటి రాంబాబు కానీ, అన్నిటికీ దూకుడుగా రెస్పాండ్ అయ్యే రోజా కానీ, వాళ్ళని పెట్టుకున్నందువల్ల జగన్మోహన్ రెడ్డికి కొత్తగా తలనొప్పులు వస్తాయే తప్ప పార్టీలో కొత్తగా వాళ్ళ వలన ప్రయోజనం కలిగేది లేదు. ఇక అటువంటి వాళ్ళని తప్పిస్తే మిగిలి ఉన్న వాళ్ళల్లో అందరూ కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే, అసెంబ్లీని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నవాళ్ళే. అందువలన వీళ్ళల్లో దాదాపుగా ఎవరిని మళ్ళీ తిరిగి మంత్రివర్గంలో చేర్చుకున్నా ఇప్పుడున్న మంత్రుల కంటే గొప్పగా మరి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగేది ఏమీ లేదు. అసలు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అవకాశం ఇస్తేగా? మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగాను ఉద్యోగుల పరంగాను రకరకాలైనటువంటి తలనొప్పులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి, ఆర్థికంగా చాలా గందరగోళంగానూ ఆందోళన కలిగించే స్థితిలోనూ ఉండి ప్రతిరోజు దాని గురించి ఆలోచించవలసినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి ఆర్థిక పరంగా ఏర్పడటం, అలా ఏర్పడటంతో పాటుగా మరి సలహాదారుల తలనొప్పులు ఒకటి. సలహాదారులని ఎంతమందిని పెట్టుకున్నప్పటికి కూడా ప్రస్తుతం బాగా ఎక్కువగా నలుగుతున్నది సకల శాఖ మంత్రి అని పేరు పడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానై తానే ముఖ్యమంత్రిలాగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, మరి అది జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు జరిగితే జరిగి ఉండొచ్చేమో గాక, మరి మంత్రులకు కానీ బయట ప్రజలకు కానీ అది చాలా చిత్రంగా విచిత్రంగా కనపడతా ఉంది. అసలు ఎవరు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి?
ఎక్కడో పత్రికలో విలేకరుగా ఉన్న వ్యక్తిని నీ సొంత మనిషి కనుక తెచ్చి సాక్షిలో ఎడిటోరియల్ బోర్డులో మరి ఎడిటర్గా పెట్టుకున్నావు, అది ఓకే, అది నీ ఇష్టం, నీ సంస్థ. కానీ ఇక్కడ ప్రభుత్వం ప్రజలది. నువ్వే చెప్పినట్టు నాకు ప్రజలు 151 మంది సీట్లు ఇచ్చారని నువ్వే చెప్తున్నావు. ఆ ఇచ్చిన ప్రజలకి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి, మేము జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే అనే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అన్ని శాఖలకు సంబంధించి అతనే మాట్లాడుతున్నాడు. ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రకటనలో కూడా ఆ పక్క బొత్స సత్యనారాయణ, ఈ పక్కన కురసాల కన్నబాబు, వగైరాలు ఎవరో ఉంటారు, మధ్యలో ఆయన ఉంటాడు, ఆయనే మాట్లాడతాడు, మంత్రులు ఇద్దరు మౌనంగా ఉంటారు. అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి డామినేషన్ అనేది మంత్రివర్గం మీద సజ్జల రామకృష్ణారెడ్డిది ఉన్నప్పటికీ, అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అధికారమే అనుకోవచ్చు కాక, కానీ చూడటానికి అది ఎంతమాత్రం బాగాలేదు. అసలు ఉద్యోగుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళనే ఇంత తలనొప్పి వచ్చింది, ఇక్కడ ఇంత దూరం దాకా ఈ మ్యాటర్ వెళ్ళిపోయింది, మరి చర్చల పేరుతో నాటకాలు ఆడి చివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి ఏమీ లేకుండా ఇంటికి పంపించినటువంటి వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి మొదటి దోషిగా ఈరోజు నిలబడ్డాడు. అందువలన ఈరోజున సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని మరి ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి కోపంలో ఆమోదించే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి స్థితిలో ఇన్ని తలనొప్పులు పెట్టుకొని సలహాదారులు తలనొప్పి, ఆర్థిక శాఖలో తలనొప్పి, మరి ఉద్యోగుల విషయంలో తలనొప్పి, అలాగే ప్రతి శాఖ ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం బయలుదేరారు, అది అసలు పెద్ద తలనొప్పి. ఇన్ని తలనొప్పుల మధ్య మంత్రివర్గాన్ని మార్చి ఏం సాధించగలడు అని ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి కొత్తగా సాధించేది ఏం లేదు. అన్నీ తానై మోనోపోలీగా చేస్తున్నటువంటి పరిపాలనలో ఈ మంత్రివర్గం ఉంటే ఏంటి పోతే ఏంటి అనే స్థితిలోనే ఇప్పుడున్న మంత్రివర్గం ఉంది కనుక, మరి కొత్తగా ఇప్పుడు కూర్చి వేరే వాళ్ళని తెచ్చి మరి ఏదో సాధించగలిగే, లేకపోతే కొన్నిసార్లు అయితే రాజకీయ పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చివరి 2 సంవత్సరాల్లో లేదా చివరి సంవత్సరంలోనూ మంచి వాయిస్ కలిగినటువంటి, ప్రజల్లో బాగా మద్దతు కలిగినటువంటి, సొంత బలం కలిగినటువంటి నాయకుల్ని మంత్రులుగా తీసుకొచ్చి మంత్రివర్గాన్ని కూర్చి ఒక కొత్త జోష్ని పార్టీకి ఇస్తారు. ఇక్కడ ఆ పరిస్థితి ఏమి లేదు. ఇక్కడ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచిన వాళ్ళే, అందరూ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్లే, కానీ ఎవరికైనా ప్రజల్లో వ్యక్తిగతంగా బలం ఉంది, మరి ఇతను మంచి పార్టీకి దోష ఇవ్వగలడు అనుకునే వాళ్ళు దాదాపుగా లేరు. అలాంటి స్థితిలో మంత్రివర్గ విస్తరణ జగన్మోహన్ రెడ్డి చేస్తాడా అంటే చేయకపోవడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందువలన జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేస్తాడా అంటే చెయ్యడనే తీర్మానించుకోవాలి. ఇదే ఈరోజు కొండబద్దలు.